సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ నేను ఇవాళ వీడియోలో మీకు వచ్చేసి సో వెహికల్ సంబంధించిన నెంబర్ని యూజ్ చేసుకొని మనం ఆ యొక్క వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలో ఇవాళ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఫ్రెండ్స్ దీనికంటే ముందుగా నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతవరకు మీరు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ అని చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అటర్ని ప్రెస్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రాసెస్ అనేది ఎప్పుడైతే మనం ఒక సెకండ్ హ్యాండ్ సంబంధించిన వెహికల్ని పర్చేజ్ చేస్తుంటామో అప్పుడు ఈ యొక్క ప్రాసెస్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతే అవుతుంది సో యొక్క వెహికల్ సంబంధించిన ఓనర్ ఎవరు ఆ యొక్క వెహికల్ సంబంధించిన రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడు అనేది తెలుసుకోవడానికి యొక్క ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ ఇందుకోసం ముందుగా మీరు మీ యొక్క మొబైల్లో ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికోసం ముందుగా మీరు మీ యొక్క మొబైల్లోని గూగుల్ స్టోర్ యాప్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసి బార్లో ఎం పరివాహన్ అని టైప్ చేసి సర్చ్ చేయండి సో ఈ విధంగా మీరు ఆ యొక్క సర్చ్బార్లో ఎం పరివాహన్ అని టైప్ చేసి సర్చ్ చేస్తే సో ఒక యాప్ అయితే మనకు డిస్ప్లే అయితే అవ్వడం జరుగుతుంది సో ఆ యొక్క యాప్ని మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి సో ఈ యొక్క యాప్ సంబంధించిన లింకు ఈవిడ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఎక్కడి నుంచైనా ఆ యొక్క యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ యొక్క యాప్ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ చెందిన యాప్ అన్నమాట సో ఈ యొక్క యాప్ని మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి సో ఈ విధంగా మీరు ఆ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ లో ఆ యాప్ అయితే ఓపెన్ అయితే చేయండి సో ఇక ఈ విధంగా మీరు ఆ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే విధంగా మనకు సో ఒక పాపప్ అయితే చూపించడం జరుగుతుంది సో ఇంటు మార్క్ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే విధంగా మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఓకే అని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మూడు ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది ఒకటి డాష్ బోర్డు ఆర్సీ డాష్ బోర్డు అదేవిధంగా డిఎల్ డాష్ బోర్డ్ అని కనిపించడం జరుగుతుంది ఇందులో మీరు ఆర్సీ డాష్ బోర్డ్ అని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సో ఏ యొక్క వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ మీరు పొందాలి అనుకుంటున్నారో అయితే వెహికల్స్ సంబంధించిన నెంబర్ని ఇక్కడ మీరు ఒక యొక్క బాక్స్లో అయితే ఎంటర్ అయితే చేయండి సపోజ్ నేను ఒక వెహికల్ సంబంధించిన నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను సో ఆ యొక్క వెహికల్ సంబంధించిన ఎంటర్ నెంబర్ని మీరు సో ఎంటర్ చేసిన తర్వాత పక్కన మనకు సచ్ సచ్ ఐకాన్ అయితే కనిపించడం జరుగుతుంది సో ఆ యొక్క సర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ యొక్క వెహికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా నేను ఆ యొక్క వెహికల్ సంబంధించిన నెంబర్ని అయితే ఎంటర్ చేయడం జరిగింది ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఆ యొక్క వెహికల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది ఆ యొక్క వెహికల్ నేమ్ వచ్చేసి మనకు ఇక్కడ సిబి షైన్గా చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఆ యొక్క వెహికల్ సంబంధించిన ఓనర్ ఎవరు సో ఆ యొక్క వెహికల్కి సంబంధించిన ఆసిస్ స్టేటస్ యాక్టివ్లో ఉందా లేదంటే డిజేబుల్ లో ఉందా అనేది కూడా చూపించడం జరుగుతుంది సో ఆ యొక్క వెహికల్ టైప్ అనేది చూపించడం జరుగుతుంది సో ఆ యొక్క వెహికల్ సంబంధించిన రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడు ఉంది సో అదేవిధంగా ఆ యొక్క వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ డేట్ ఎప్పుడు ఉందని కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఆ యొక్క వెహికల్ నెంబర్ ద్వారా ఆ యొక్క వెహికల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అదేవిధంగా ఆ యొక్క వెహికల్ సంబంధించిన చలానా వివరాలు తెలుసుకోవాలంటే కింద మనకు వ్యూ చలానా అనే ఒక ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది ఆ యొక్క ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు ఆ యొక్క వెహికల్ సంబంధించిన చలానా వివరాలను కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ విధంగా ఆ యొక్క వెహికల్ సంబంధించిన నెంబర్ని యూజ్ చేసుకొని ఆ యొక్క వెహికల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మీరు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబర్ అని ప్రెస్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి thanks a lot thanks for watching and Hind.